ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే సాటర్డే, సో ఇది లాస్ట్ వీక్ సాటర్డే రోజు అనమాట షూట్ చేసింది. సో పొద్దున్న లేవగానే బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగేశాను. ఇది పెడుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు దేనికి తాగుతా ఉన్నావు, ఏంటి రీజన్ అని. దేనికి లేదు, జస్ట్ నా స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. స్కిన్ మీద కంప్లీట్ పింపుల్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట రీసెంట్ డేస్లో. పెద్ద సమస్య వచ్చి పడిందే, సో దాని గురించి అని మళ్ళీ స్టార్ట్ చేశాను తాగడము. మధ్యలో కొన్ని డేస్ తాగి స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. సో చూడాలి. అండ్ దాని తర్వాత మేమైతే సూపర్ స్టోరు నెక్స్ట్ వాల్మార్ట్ వెళ్ళిపోయాము. మోస్ట్ ఆఫ్ ది డేస్ మాకు కుదరదు ఇద్దరికి కలిసి టైం స్పెండ్ చేయడానికి, బయటికి వెళ్ళడానికి, సామాన్లు తెచ్చుకోవడానికి అనమాట. మోస్ట్ ఆఫ్ ది డేస్ సాటర్డేస్ కుదురుతాయి, అందుకే ఇంకా సాటర్డే రోజు మెయిన్ ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా సాటర్డే కొనుక్కొచ్చేస్తాము. సో ఇవాళ అయితే మేము ఫస్ట్ సూపర్ స్టోర్ వెళ్ళాము, బికాజ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి అక్కడ. సో అవి తీసేసుకున్న తర్వాత వాల్మార్ట్ వెళ్ళిపోయాము. వాల్మార్ట్లో మోస్ట్ ఆఫ్ ది వెజిటేబుల్స్ ఇవాళ ఇక్కడ షాపింగ్ చేసాము. యూజువల్గా అయితే వాల్మార్ట్లో వెజిటేబుల్స్ ఎప్పుడు షాపింగ్ చేయము, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సూపర్ స్టోర్లోనే చేస్తామన్నమాట. ఎందుకంటే కంపారిటివ్లీ సూపర్ స్టోర్లో మాకు వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రెష్ అనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ కర్డ్ వాల్మార్ట్లో తీసుకుంటాము. మిగతావన్నీ కూడా మిల్క్ ఇవన్నీ కూడా వాల్మార్టే. సో నేనైతే ఇవాళ ఒక స్మూతీ ఎక్స్ట్రా తీసుకున్నాను, ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అని. అవునా, నిజమా? సో దీని తర్వాత మేము పాస్తా సెక్షన్లోకి వెళ్ళిపోయామన్నమాట, బికాజ్ అప్పుడప్పుడు మరీ రోజు రైస్ ఏం తినేస్తాము, పాస్తా కూడా చేసుకుందాం కదా అని పాస్తా దగ్గరికి వెళ్ళి సాస్ తీసుకుంటాం. అంటే అభిషేక్ ఏమో ఆల్ఫ్రెడో చీజ్ కావాలంట, సో ఈసారి తన చాయిస్ వదిలేశాను నేను, బికాజ్ ఎవ్రీ టైమ్ నాకు కావాల్సిందే నేను తీసుకుంటాను. బట్ ఈసారి ఇంకా సరేలే పాపం అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాల్మార్ట్లో చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ కొత్తగా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి తెలియకపోవచ్చు. వాల్మార్ట్లో గ్రేట్ వాల్యూ ప్రైవేట్ వాడి ఓన్ లేబుల్ అనమాట. సో అవి మనకి సూపర్ స్టోరు వీటన్నిటికంటే కూడా ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా తక్కువ. సో ఇలాంటి ప్యాకేజ్డ్ ఏవైనా గ్రెయిన్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే ఐ సజెస్ట్ యూ టు గో విత్ వాల్మార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ సూపర్ స్టోర్. ఈవెన్ ఇండియన్ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉంటాయి, బట్ ఉన్న వాటిల్లో మంచిగా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ షాపింగ్ అంతా కూడా అయిపోయాక ఇంక మేము తినాలి కదా, ఇలా ఈరోజు లంచ్ కూడా ఏం చేసుకోలేదు. సో అందుకనేసి గ్వాక్ మెక్సికి వెళ్ళిపోయాము. ఇదైతే మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. అండ్ నాకు ఇక్కడైతే ఆ టాకోస్ ఇష్టము, కొంచెం క్రిస్పీ టాకోస్ చాలా ఇష్టం అనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రైస్ వేయించుకోను, ఐల్ గో విత్ బ్లాక్ బీన్స్ అండ్ అన్ని వెజిటేబుల్స్ వేయించుకుంటాను. సో లాస్ట్ 2-3 times నేను వెళ్ళినప్పుడు క్యాప్సికమ్ వద్దు వద్దు అంటే అమ్మాయి పాపం వద్దనుకుని వేయలేదు. సో ఈసారి నాకు క్యాప్సికమ్ కూడా కావాలని చెప్పాను అనమాట, అది కూడా ఇంక్లూడ్ చేసింది. సో నేనేమో ఈ క్రిస్పీ టాకోస్ తీసుకుంటే అభిషేక్ మాత్రం ఒక రైస్ బౌల్ తీసుకున్నారు. ట్రస్ట్ మీ, అసలు చాలా 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 టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అండ్ హెల్దీ కూడా. బికాజ్ టాకోస్ పైన హార్ట్ షెల్ అంతా కూడా కార్న్తో మేడ్ అయ్యి ఉంటుంది కదా, సో దానివల్ల నేను అది తీసుకుంటాను. ఆల్సో ఇంకొక విషయం ఎందుకు తీసుకుంటానో చెప్పలేదు, చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. చెప్తే మీకు ఏంట్రా ఇది ఇలా చెప్తుంది అనిపిస్తుంది, బట్ నిజంగా నాకు పానీపూరి తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది తిన్నప్పుడు. ఎందుకో చాలా సిమిలారిటీ ఉంటుంది దానికి దీనికి టేస్ట్. ఆల్సో ఆ పౌడర్ వాళ్ళు ఏదైతే పైన చల్లారో ఆ పౌడర్ కూడా చాలా టేస్టీ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఇంకా తింటూనే ఉన్నాను, ఫ్రెండ్ కాల్ చేసింది వెళ్దామా ఇవాళ హాట్ స్ప్రింగ్స్కి అని చెప్పేసి అని. సరే నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే నేను కూడా సరే వెళ్దామని చెప్పి అనుకున్నాము. కాస్ట్ కూడా ఏం మాకు ఎక్కువ అనిపించలేదు, $18 ఉంది అండ్ అన్లిమిటెడ్ టైం వరకు ఓపెన్ ఉందన్నమాట. సో అందుకనే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళాము. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మూజ్జా.
నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు నేను అభిషేక్ అక్కడ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. అది వీడియో అయితే తీయలేదు బికాజ్ ఇట్ వాజ్ వెరీ వెరీ క్రౌడెడ్ అండ్ ఫోన్స్ అలో చేస్తున్నా ఎందుకో అది అప్రోప్రియేట్ అనిపించక మేము తీయలేదన్నమాట. సో అభిషేక్ ఇక్కడ చాలా ఫీల్ అవుతా ఉన్నారు నన్ను తీసుకోకుండా వెళ్తా ఉన్నారు మీరు అని. ద ఓన్లీ రీజన్ వై వీ హెవెంట్ చోజన్ హెమ్ దట్ డే ఎందుకంటే తను ఫ్రెండ్ తనతో పాటు రాలేదన్నమాట, అంటే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. సో అందుకనే మేమిద్దరమే కలిసి వెళ్ళాము. సో నెక్స్ట్ టైం తనను కూడా తీసుకుని వెళ్దామని. సో ఇలా ఉంది ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుండింది అండ్ నో సచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది తీసుకెళ్ళొద్దు అది తీసుకెళ్ళొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని బ్యాగ్ చెక్ చేయడం నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. టు బి వెరీ ఫ్రాంక్ అండ్ చాలామంది జనాలు కూడా ఎక్కువ అనిపించలేదు, మేబీ బికాజ్ ఇక్కడ ఆల్రెడీ 35 degrees 39 degrees మెయింటైన్ అవుతూ ఉంది అండ్ వాటర్ కూడా కొంచెం హాట్ స్ప్రింగ్స్ అంటే మరి హాట్ వాటరే ఉంటాయి కదా వామ్గా. సో ఆ వాటర్లో జనరల్గా కూడా జనాలు రావడానికి ఇష్టపడరు, మేబీ అందుకే ఎక్కువ మంది లేరనమాట. ఇంకా దానివల్ల మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో దే హ్యావ్ 2 pools అనమాట, బయటకి ఒక పూల్ ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ వాటర్లోనే. బట్ నా ఫ్రెండ్ ఆహా ఆహా నాకు భయం అంటే సో మొత్తం తిరుక్కుని వెళ్ళాము. సో నేను అక్కడ షూట్ చేయలేదు బికాజ్ ఇట్ వాజ్ వెరీ సన్నీ, అందుకని నేను అక్కడ షూట్ చేయలేదు అనమాట. ఓన్లీ లోపల మాత్రమే షూట్ చేశాను. ఇట్ వాజ్ వెరీ 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 నైస్ టు బి వెరీ ఫ్రాంక్. నేను ఈ వీడియోస్ తీస్తున్నంతసేపు ఐ వాజ్ థింకింగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానా ఈ వీడియో యూట్యూబ్లో అని. సో ఇట్ వాజ్ దాట్ గుడ్. సరే ఇంకా ఇప్పటికి చాలా ఎక్కువసేపు మాట్లాడేశాను, మీరైతే ఈ రిమైనింగ్ వీడియో చూసేసి ఎంజాయ్ చేసేయండి. Why did it become like this all of a sudden?